హాయ్ ఫ్రెండ్స్, డాగ్స్కి చికెన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద చికెన్ పెట్టాను. చికెన్లో 1 స్పూన్ పసుపు, ఇది ఇంట్లో ఉన్న పప్పుకూర, వీటికి టేస్ట్ ఉండాలని. ఇంకా ఇందులో సాల్ట్ వేయలేదు, ఓన్లీ పసుపు. ఇది పప్పు, పప్పు కొంచెం వాటర్ వేసి లూజ్ చేసాం. మనం తినే పప్పుకూర అన్నమాట. ఓన్లీ మనం పెట్టే ఈ చికెన్ ఒక్కటే ఈ కుక్క పిల్లలకి స్టామినా చాలదన్నమాట. అందుకనే మనం తినే కర్రీస్ కూడా కలుపుతాను, నేను మిక్స్ చేస్తా చికెన్ రైస్లో. అప్పుడు డాగ్స్ ఇంట్రెస్ట్గా తింటాయి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక అరగంట కుక్ చేయాలి. అరగంట తర్వాత రైస్ వేస్తాను. ఇలా పొయ్యి మీద పెట్టి ఇందులో ఎసరకు సరిపడా వాటర్ పోస్తా. ఇప్పుడు ఇది 4 కేజీస్ చికెన్, ఇందులో 2 కేజీస్ రైస్ వేస్తా. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోస్తాను. చికెన్లో ఇప్పుడు పప్పు వేసాము. నెక్స్ట్ వీడియోలో వెజిటేబుల్స్ వేసి కుక్ చేస్తాను. నెక్స్ట్ ఆ వీడియో పెడతాను. ఇప్పుడు వాటర్ పోస్తాను. ఇప్పుడు 2 కేజీలు సరిపడా వాటర్. దీన్ని ఒక అరగంట ఉడకనివ్వాలి. చికెన్ అన్నమాట, చికెన్లో ఇలా కర్రీస్ మిక్స్ చేస్తే అది చాలా ఇష్టంగా తింటాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక అరగంట కుక్ చేయాలి.